अंदर की नमस्कार विजयदशमी अटे दसरा पंडग इधी मन अंदर की आंध्र तेल प्रजल पवित्र पंडग चीद मंजी विजय साधन रोजगार यह विजयदशमी अंदर भावस्तर प्रजल प्रजल मंजे जरूरी कार्यकलापाल विजयवंत कावाल मनस्फूर्ति को प्रजल विजयदशमी शुभाकांक्ष व्यक्तिगत विद्वेषालु पक्कन पेट्टी अय्यप्प स्वामी पूजा कार्यक्रमालनु एटुवंटि पोरपच्चालु लेकुंडा अंदरं कलिसिकट्टुगा वैभवंगा निर्वहिद्दामनि श्री अय्यप्प स्वामी आलय कमिटी चैर्मन् मोलबंटि शेखर बाबू पिलुपुनिच्चारु। नेल्लूरु जिल्ला पोदलकूरुलोनि श्री विघ्नेश्वर समेत कामाक्षिताई रामलिंगेश्वर स्वामी आलयंलो आयन मीडियातो मात्लाडारु। गत 46 ఏళ్లుగా నవంబర్ 8 9 10వ తేదీల్లోనే అంబళ్ళ పూజా కార్యక్రమం జరుగుతూ వస్తుందన్నారు। కమిటీ నిర్ణయించిన తేదీకే అందరం కలిసికట్టుగా స్వామివారి పూజను దిగ్విజయంగా నడిపిద్దామని ఆయన కోరారు। పూజ ఏర్పాట్లు అన్నదాన నిర్వహణపై ఆలయాన్ని పరిశీలించి కమిటీ సభ్యులతో చర్చించారు। మీడియా మీడియా ద్వారా ముందుగా పట్టణ ప్రజలకు అలాగే మండల అయ్యప్ప స్వామి భక్తులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। అంతే కాకుండా ఈ కామాక్షితాయి రామలింగేశ్వర స్వామి సన్నిధిలో గత 40 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు। ఆయనకి ఇక్కడ నిత్యం మాలలు ధరించుకుంటూ శబరిమల 40 రోజులు దీక్షలు పూని పూజలు చేసుకుంటూ నిర్ముడి కట్టుకోవటం ఇక్కడి నుంచి శబరిమల యాత్ర చేసుకురావటం ఆనవాయితీగా ఉంది। 40 సంవత్సరాల నుంచి ఎంతో మంది పెద్దలు ప్రముఖులు గురువులు ఆధ్వర్యంలో ఇక్కడ అయ్యప్ప స్వామి గుళ్ళో మన కార్తీక మాసం ఆరంభంలో వాళ్ళు వేసుకున్నాక అంబళ్ళ పూజ కార్యక్రమం చేస్తున్నారు। అంబళ్ళ పూజ కార్యక్రమం అయిన తర్వాత మరుసటి రోజు అన్నదాన కార్యక్రమం అది అయిన వెంటనే ఆ పూజ చేసుకున్న తర్వాత అంత పొదలకూరంతా భిక్షాటన చేసి అందరి యొక్క అనుమతి తోటి ఇక్కడ ఆ పూజ చేసి మరుసటి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది। ఆ అన్నదాన కార్యక్రమం ఆ పూజ అయిపోయిన తర్వాత రోజు సాయంత్రం గ్రామోత్సవం ఉంటుంది। ఆ మరుసటి రోజు నుంచి భక్తులు శబరిమల వెళ్ళే భక్తులు మాలలు ఇరుముడి కట్టుకోవటం యాత్రగా బయలుదేరటం ఆనవాయితీ అది ఈ 40 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల నుంచి నవంబర్ మాసంలో రెండో వారంలో 8-9 తారీఖుల్లోనే డేటు పెట్టుకోవడం అంబళ్ళ పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది। అదే విధంగా గత సంవత్సరం కూడా అదే ప్రకారంగా చేశాము। అదే పద్ధతిలో ఈ సంవత్సరం కూడా అదే డేటుల్లో అంబళ్ళ పూజ కార్యక్రమం చేసేదానికి అందరి సమక్షం అందరి అనుమతి తోటి చేసే వాళ్ళు అందరం కలిసి ఆ కార్యక్రమం చేద్దాం అని చెప్పని నిర్ణయించుకోవడం అదే విధంగా ఈఓ గారిని సంప్రదించడం ఆయన ఆ డేటుల్లో జరుపుకునే దానికి మాకు పర్మిషన్ ఇవ్వటం జరిగింది। ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారా ఈ లేదా అనేది పక్కన పెట్టి ఇక్కడ ఇంకా కొంతమంది వ్యక్తిగత సమస్యల తోటి దీని మీద వరజల్లాలని వీలేంది చేసేదని చెప్పారు। మేము ఒక కమిటీ ఏర్పడ్డాము కమిటీ నిర్ణయించారు వాళ్ళు ఎవరు కమిటీ పెద్ద మనుషులు ఎవరు ఊళ్ళో పెద్ద మనుషులు ఎవరు వాళ్ళకి సహకారం లేదు అని చెప్పడం జరుగుతుంది। పెద్ద మనుషులు ఉన్నారా లేదా అనేది పక్కన పెట్టండి। ఈ కమిటీ యొక్క కమిటీ ఏర్పడిందని కూడా కమిటీ పక్కన పెట్టండి। ఇప్పుడు మేం చెప్పేది ఏందంటే ఎప్పటిలాగానే ఎప్పుడు జరిగే డేట్లలోనే ఈ పూజా కార్యక్రమాలు జరుపుకుందాం అని చెప్పని అంటున్నాం। మీరు మా వాళ్ళ నా యొక్క ఇది తోటి మీరు డేట్లు మార్చి ముందుకు పెట్టి ఊరు మీద అందరిని చందాలు దండి మేము అమ్మల పూజ మేం ప్రకటించిన అమ్మల పూజ కార్యక్రమాన్ని మేం పెడతామని చెప్పని అంటాం సమంజసం కాదు। ఇప్పుడు కూడా మేము అందరికీ తెలియజేస్తున్నది ఏమనగా ప్రతి ఒక్కరూ అందరూ మీరు కూడా ముందుకు రండి మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఆ డేట్లో జరుపుకునే దానికి మీరు అందరూ సహకరిస్తారని చెప్పనని మీరందరూ కూడా వస్తే ఎంత ఆనందదాయకంగా ఉంటుందని కూడా మేము అందరం కోరుకుంటున్నాము। ఎవరు ఎటువంటి ఏ పొరపచ్చాలు లేవు ఎవరికి సమాధానం చెప్పకుండా ఉండేది ఏం లేదు మనందరం కలిసి ఒక అనులమ్ముళ్ళ అయ్యప్ప స్వామి గారి దగ్గర ఇట్లేమి పార్టీలు ఇటువంటి ఏం ఉండవు ఇక్కడ ఎవరైనా సరే ఏదైనా సరే మంచిగా ఘనంగా అందరం బాగా పూజా కార్యక్రమం బాగా చేశామా లేదా అనేదే ముఖ్యం కానీ ఇక్కడ పార్టీలు గొడవలు లేకపోతే ఆయనట ఈయనట అనేది ఏం ఉండదు మీరందరూ కూడా మాతోటి
మేము కూడా మీరు వస్తానంటే మీతో కూర్చొని మేము సంప్రదించుకొని అందరం కలిసి చేసుకుందామని చెప్పారని ఈ దీని ద్వారా మీడియా మిత్రుల ద్వారా వాళ్ళకు తెలియజేసుకుంటున్నాము. ఇంకొక చిన్న విషయం మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాము. మనము ఇక్కడ ఈ గుళ్ళో అంబల పూజ 8వ తేదీ జరుపుకున్నటకు ప్లస్ 9వ తారీఖు అన్నదాన కార్యక్రమం జరుపుటకు నిశ్చయం చేసుకున్నాము. ఈ డేట్లు కాకుండా ముందు డేట్లలోనే 2-3 తారీఖుల్లో చేయాలని చెప్పిన కొంతమంది ఊరి మీద అందరి దగ్గర చందాలు వసూలు చేయడం జరుగుతుందంట. ఆ చందాలు రెండుటకు ఈ మనం నిర్ణయించిన డేట్లకి ఎటువంటి సంబంధం లేదు. మేము ఈ మీడియా మిత్రుల ద్వారా పొదలకూరు పట్టణ ప్రజలకు ఐస్వామ్ భక్తులకు తెలియజేస్తున్నాము. ముందుగా యంత్రి ప్రేక్షకులకు అలాగే నగర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో అలాగే ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి కృట కాంక్షలన్నీ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.